కృత్రిమ అవయవాలు మరియు క్యాలిఫర్ క్యాంప్ నిర్వహణకు అన్ని విధాలుగా చేయూత అందించేందుకు ముందుంటామని ఆర్బీఓఎల్ చైర్మన్ బి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అఖిల భారత మార్వడి యువమంచి వారి ఆధ్వర్యంలో తాండూరు పట్టణం బాలాజీ మందిలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవ క్యాలిఫర్ క్యాంపుకు ముఖ్య అతిథిగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగే క్యాంపుకు సుమారు 100 మంది వికలాంగులు కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వికలాంగుల కొలతలను జైపూర్ నిర్వాహకులు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మార్వడి యువమంచువ శాఖ వారు గత కొన్ని సంవత్సరాల నుంచి వికలాంగుల కోసం నిర్వహిస్తున్న కృత్రిమ అవయవాలు మరియు క్యాలిఫర్ క్యాంపు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ క్యాంపు నిర్వహణలో మా కంపెనీని భాగస్వామ్యం చేయడం ఆనందకరంగా ఉందని అన్నారు. క్యాంప్ నిర్వహణకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. మరోవైపు మార్వడి యువమంచి ప్రతినిధులు మాట్లాడుతూ సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే వికలాంగులకు అన్ని ఏర్పాట్లతో పాటు భోజనం వసతిని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలిపారు. 2 రోజుల పాటు కొలతలు తీసుకోవడం జరుగుతుందని, కృత్రిమ అవయవాలను కూడా అందచేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజం పెద్దలు, మహిళా మండలి సభ్యులు, మంచి మాజీ అధ్యక్షులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరా దేఖే భయ్ ఆ ఫోటో కే చక్కర్ మే జరా పీచే పీచే మార్నింగ్ సార్. కుక్కర్ నెంబర్ 6 మరియు మామిడి సభ్యులందరికీ నా చాలామంది పేర్లు తెలియదు, అందరూ భావించండి, అందరూ పేర్లు చెప్పడానికి తెలియట్లేదు. ఏమనుకుంటున్నాను మామిడి యువమంచి తండ్రి కలిసి ఈరోజు జైపూర్ కావాలని, దానికోసం అందరూ మామిడి వాళ్ళు నాకు ఈరోజు రెడ్ కలర్ క్యాప్ వచ్చిన రోజు చెప్పారు. ఏమన్నా మేము జైపూర్ కావాలని చెప్పిస్తానండి.
షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.